వస్తుందిరా మొత్తం మొత్తం రోడ్ మీదకి వస్తుందిరా ఇప్పుడు వచ్చేస్తుంది అన్న సార్ స్థానికులంతా చుట్టుపక్కల గ్రామాలకి సప్లై ఇదేనండి ఇది ఎక్కడి నుంచి సప్లై అవుతాం చుట్టుపక్కల గ్రామాలందరికి పైన వేసినప్పుడు కూడా ఆపేసారు ఆపేసినప్పుడు మన అక్కడ కాల్ ఆగిపోతుందని డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పి దీన్ని ఓపెన్ చేయాలి విజయగోపాల్ దేవురు విజయగోపాల్ నరవ అండి పెద్ద శబ్దంతో మొత్తంగా కూడా ఒక దుమ్ము ధూళి ఎగిరిపడుతూ ఒక్కసారిగా ఆ కొండ చెరియ అంతా కూడా ఒక పార్ట్ అంతా కూడా ఒక్కసారిగా వదిలిపోయింది ఇక్కడికి చూడొచ్చు ఒక భయానక వాతావరణం కంటే జరగలేదు సార్ చూడండి అది పర్మిషన్ ఇవ్వలేదు ఇటుపక్క ఏమైనా ప్రమాదం ఉందా తీసుకోవచ్చు కదా పంచాయతీ దువ్వపాలెం వద్ద క్వారీ వద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా ఇక్కడ కొండ క్వారీ తవ్వుతుండగానే ఓవైపు ఓ పార్ట్ అంతా కూడా ఒక్కసారిగా పొంగిపోయింది. సార్ చెప్పండి సర్వే నెంబర్ 1 SR 100లో ఎస్ఆర్ పురంలో ఉన్న సర్వే నెంబర్ 100లో ఇది ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ అవుతుందని చెప్పి నా నోటీస్కి వచ్చింది. రాగానే అంటే విజిట్కి వచ్చాను. సార్ ఇక్కడ ఆల్రెడీ మైనింగ్కి పర్మిషన్ ఇచ్చిందన్నారు. దానికి సంబంధించిన డేటా అంతా కూడా తీసుకుంటా ఉన్నాను. సరే ఇమీడియట్గా అయితే మాత్రం ఈ రోడ్ ట్రాఫిక్ కనుక ఆపేసేస్తాను. ఆల్రెడీ సీఐతో మాట్లాడాను, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి ట్రాఫిక్ని ముందు ఆపుతాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమే కలిపి దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలో తీసుకుంటాం. అట్లా కూడా ఫర్దర్గా ఈ ల్యాండ్ స్లైడింగ్ నేను ఆపడానికైనా మెజర్స్ ఉంటే వాటిని కూడా తీసుకుని ఇది చేస్తాను. సార్ యాక్చువల్గా ఏంటంటే మైనింగ్ ఇచ్చిన ఉపరాంతం అయితే చుట్టుపక్కలంతా కూడా తవ్వకాలనే జరుగుతుంది. మీరు కూడా ఇప్పుడు చూసారు కొండ చుట్టుపక్కల కూడా మైనింగ్ జరుగుతుంది. దీని మీద ఏమైనా ఎలాంటి చర్యలను తీసుకుంటారా? అది ఒకసారి మనకు పర్మిషన్ ఇచ్చింది ఎంత ఆయన చెప్పింది ఏంటంటే 6 హెక్టార్లు అని చెప్తా ఉన్నాడు. సరే ఆయన చెప్తున్న ఎంత అయితే ఏరియా ఉందో మనకు పర్మిషన్ ఇచ్చిన ఏరియా ఎంత ఉందనేది ఒకసారి వెరిఫై చేసిన తర్వాత అవసరమైతే దాని మీద చర్యకి సిఫార్సు చేసి పంపిస్తాం. ఇది భారీ యంత్రాలతో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి సార్. ఇది కింద ముందు కూడా జేసీబీలు ఉండడం జరిగింది. అందున జేసీబీలు అక్కడ పెట్టారు. ఆ వెహికల్స్ ఏమైనా సీజ్ చేయడం గట్రా ఏమైనా చేస్తారా? మాకు నా నోటీస్కి వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే రాలేదు. భారీ వెహికల్స్ అయితే చేస్తున్నట్టుగా ఒకవేళ అట్లాంటివి ఏమైనా కనుక చేసి ఉంటే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం.